శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:50, సూర్యాస్తమయం 6:09. తిథి ద్వాదశి. రాత్రి 1:04 వరకు. నక్షత్ర మూల రాత్రి 7:36 వరకు. వర్జం సాయంకాలం 5:59 ప్రారంభమై 7:36 పూర్తవుతుంది. మరల తెల్లవారుజామున 5:05 ప్రారంభమై 6:40 పూర్తవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:06 నుంచి 2:43 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:00. నేటి విశేషం తిలద్వాదశి ప్రదోషం. పూజాధికంలో దానాధికానికి నువ్వులను వినియోగించడం ద్వారా సత్ఫలితాలను పొందేటువంటి ద్వాదశిగా మనం దీన్ని పరిగణన చేస్తూ ఉంటాం. అందుకనే దీన్ని తిలద్వాదశి అని అంటారు. సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 12:12 సమయంలో శంకరునికి 1/2 కేజీ నలనువ్వులతో శివునికి పూజ చేసి బెల్లం నివేదన చేసి ఆ రెండు పదార్థాలని కూడా ఆవులకు పెట్టినట్లయితే శనికి సంబంధించినటువంటి దోషాలు తొలగుతాయి, సర్వపాప పరిహారం అవుతుంది, పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ధర్మం కేవలం ఒక తెప్పలాంటిది. దుఃఖమనే నదిని దాటడానికి ధర్మాన్నే ఆశ్రయించాలి. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని పొందడానికి ఈరోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి మారేడు దళం సేకరించి దానిపైన గంధం రాసి దాన్ని నీళ్లలో వేసి ఆ నీటితో గనక అభిషేకార్చన గనక నిర్వహింప చేసినట్లయితే లక్ష్మీకటాక్ష సిద్ధి కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. మారేడు దళం అనేటువంటిది సాక్షాత్తు కూడాను లక్ష్మీ స్వరూపమే. అందుచేతనే పరమేశ్వరుడు ఐశ్వర్యప్రదాత అయ్యాడు. ఎందుచేతనంటే పరమేశ్వరుడికి మారేడు దళంతోనే చక్కగా పూజ నిర్వహిస్తాం కదండి. ఇక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే గంధపు నీళ్లతో కూడిన మారేడు దళంతో గనక
అభిషేకార్చన చేసినట్లయితే సత్వరమే ఐశ్వర్య ప్రాప్తిని ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో అనుగ్రహింపచేస్తుంది. అంతేకాక లక్ష్మీదేవి యొక్క ఆలయంలో అమ్మవారికి కుంకుమతో కలిపినటువంటి నీటితో గనక అభిషేకం గనక నిర్వహించినట్లయితే రుణాలు అనేటువంటివి నివారించబడతాయి సుమా, రుణగ్రస్త విమోచన సిద్ధిస్తుంది, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడేటువంటి వారు ఇటువంటి లక్షణంతో కూడినటువంటి దైవ ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఏనుగు ఆకారంలో ఉండేటువంటి దీపాన్ని గనక మీరు గృహంలో అయినా సరే వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి త్వరగా సిద్ధిస్తుంది సుమా. దీపలక్ష్మీ స్వాగతం, అక్కడ లక్ష్మీదేవి దీపంలో ఉంటుంది, ఇక్కడ ఏనుగు ఆకృతి కలిగినటువంటి దీపపు కుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడాను కార్యసిద్ధిరీత్యా సాంప్రదాయ లక్షణమైనటువంటి ప్రక్రియలుగా గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉప్పు కారము తీపి చప్పున పులుపాది రుచులకే జిహ్వత ప్రోత్సహించు, మితిమీరి తిన్నచో అతిరోధతానుంది మరికొంత తడవైన మనసు చూపు, తృప్తి నొందక సదా తిని మదోన్మత్తతన్ పాపిష్టి పనులకై పరుగులెత్తు, బలవంతముగా జిహ్వ కలవాటు తగ్గింప స్వాధీనమై చిత్తభ్రాంతి చచ్చి నిన్ను గుర్తించి ప్రార్థింప నేర్చునయ్య, జిహ్వ చాపల్యమణచి రక్షింపుమయ్య, బాలగోపాల రిపుజనధ్వంసశీల దివ్య ప్రేమానుబంధ రాధే ముకుంద. ఓ రాధాకృష్ణస్వామి, ఉప్పు కారము తీపి పులుపు ఈ నాలుగు రుచులతో ఈ జిహ్వ మమేకమై పరమానందంగా ఈ రుచులనే నిరంతరము కూడా ఆస్వాదిస్తూ ఇంకా తినాలి ఇంకా తినాలి అని నిరంతరం కోరుతూ ఉంటుంది. మితిమీరి తిన్నచో అతిరోతతానుంది మరికొంత తడవైన మనసు చూపు, ఈ రుచుల్లో ఏ రుచిని ఎక్కువ తిన్నా కూడా అది కాసేపు వద్దనిపిస్తుంది, ఇలా కొంతసేపు ఆగిన వెంటనే మళ్ళీ తినాలనిపిస్తుంది, మళ్ళీ ఈ జిహ్వ ఆ రుచి కోసం ప్రోత్సహిస్తూ ఉంటుంది మనస్సుని. మరికొంత తడవైన మనసు చూపు, తృప్తి నొందక సదా తిని మదోన్మత్తతన్ పాపిష్టి పనులకై పరుగులెత్తు. ఈ జిహ్వ చేస్తున్న పని ఏమిటంటే తినటం మాత్రమే కాకుండా కాసేపు ఆగి మళ్ళీ తింటుంది, మళ్ళీ తిన్న తర్వాత మదోన్మత్తతన్ పాపిష్టి పనులకై పరుగులెత్తు. ఇక తిన్న తర్వాత చేసేది ఏమిటంటే అది అరిగేంత వరకు కూడా పనికి మాలినటువంటి కార్యకలాపాలలో నిమగ్నమయ్యేలా చేస్తుంది ఈ మనస్సు. బలవంతముగా జిహ్వ కలవాటు తగ్గింప స్వాధీనమై చిత్తభ్రాంతి చచ్చి, కనుక ఈ మనస్సే జిహ్వని ప్రోత్సహించి ఇంకా తినాలి తినాలి అనేలా చేస్తున్నది. తిన్న తర్వాత మదోన్మత్తతతో పాపకార్యాలకి పరుగులెత్తిస్తున్నది కూడా ఈ మనస్సే. కనుక ఈ జిహ్వ చాపల్యాన్ని అణిచిపెట్టి మనస్సుని నిరోధించి బలవంతముగా నీ శక్తినంతా కూడదీసుకుని నిగ్రహించుకుని ఈ తినాలి అనేటువంటి కోరికని దీన్ని బాగా నిగ్రహించుకోవటం వల్ల స్వాధీనమై చిత్తభ్రాంతి చచ్చి, ఈ మనస్సు కొంత స్వాధీనమై
చిత్తానికి తినాలి తినాలి అనేటువంటి ఆ భ్రాంతి కొంత తగ్గుతుంది. అప్పుడు నిన్ను గుర్తించి ప్రార్థింప నేర్చునయ్యా, నీ మహిమలను లీలలను వినాలి అనేటువంటి ఆ రుచిని పెంచుకుని నిన్ను ప్రార్థించటం మొదలు పెడుతుంది. జిహ్వ చాపల్యమణచి రక్షింపుమయ్యా, కనుక ఈ జిహ్వ కూడా నీ ప్రార్థన చేయకుండా సన్మార్గంలో సాగకుండా చేసేటువంటి వాటిల్లో ఇది కూడా ఒక కారణమవుతున్నది. కనుక నా జిహ్వ చాపల్యాన్ని అణచిపెట్టు, నిరంతరం ఈ జిహ్వతో నీ నామాన్ని జపించేలా ఈ నాలుకని నిరంతరం నిగ్రహించుకోవాలి, మితిగా తినాలి, లేకపోతే దైవధ్యానము స్మరణము కూడా కుదరదు అని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు సుబ్రాయ మహాత్ముల రాధాముకుంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై రాధే శ్యామ్. పరానుభూతిం భవపాశనాశినీం సదాశివస్యాప్యతిశోభనప్రదాం ఉమాభిదాముత్తమచిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ ఉమాయై నమః. క్షీరసాగర మథనాన్ని యోగ సాధనని సమన్వయిస్తూ గణపతి ముని గారు రచించినటువంటి అద్భుత శ్లోకాల్లో కంఠ నిరుద్ధే భూరి విషాగ్నౌ తైజసలింగావాసి హరేణ త్వద్బలజాతం స్వాద్వమృతం కో దేవి నిపీయ ప్రేత ఇహ స్యాత్. తల్లి, దివ్యమైనటువంటి అమృతము లభించినటువంటి వాడు అనగా మోక్షసిద్ధిని పొందినటువంటి వాడికి ఇంకా మరణము లేదు. అయితే అది లభించాలంటే విషం నిరోధింపబడాలి. విషాన్ని నిరోధించడమే శివుని యొక్క కృప, అదే నీలకంఠ స్వరూపం. ఆ శివుడు ఎవరంటే తైజసలింగావాసి, తైజసలింగముగా ఉన్నవాడు. ఈ తైజసలింగాన్ని యోగశాస్త్రపరంగా చెప్పుకుంటే జ్యోతిర్లింగం అని అర్థాన్ని చెప్పుకున్నాం. ఇంకొక అద్భుతమైన అర్థాన్ని ఇవాళ భావన చేసుకుంటున్నాం. తైజస్ అంటే అగ్ని, అగ్నిలింగము రూపముగా ఉన్నవాడు అనగా అరుణాచలేశ్వరుడు. ఇది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన భావం. ఎందుకంటే అరుణాచల క్షేత్రంలోనే సిద్ధి పొందాడు, అంటే ప్రధానమైనటువంటి భగవద్ అనుభవాన్ని పొందారు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని. అదేవిధంగా రమణ మహర్షి యొక్క స్థానము కూడా అదే. అందుకు తైజస లింగావాసి అంటే అరుణాచలేశ్వరుడైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే అహంకార రూప విషము నిగ్రహింపబడుతుంది. అప్పుడే అమృతం లభిస్తుంది. అది నువ్విచ్చిన బలం వల్ల నీ బలరూపమైన అమృతం లభిస్తున్నదమ్మా. అది పొందినటువంటి వాడికి మరి మరణము లేదు అనగా వాడు అమరుడవుతున్నాడు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఈ శ్లోకంలో చెప్తూ తర్వాతి శ్లోకాల్లో ఏన విభుస్తే మాధ్యతి శర్వో యత్ర శివేత్వం క్రీడసి హృష్ట సం మదమూలం తం మదమాజ్యే వర్ధయపుత్రేనుగ్రహపాత్రే. ఇది ఒక విశేషమైన భావం. ఇక్కడ అమ్మ పరమేశ్వరుడు దేనిచేత నిరంతరం ఆనందం పొందుతూ ఉంటాడో, ఏ ఆనంద రూపముగా నువ్వు వ్యవహరిస్తూ ఉంటావో ఆ ఆనందం నీ పిల్లవాడికి కూడా ఇయ్యమ్మా అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు పొందే సంపద, తల్లిదండ్రులు ఏది ఆనందిస్తుంటారో అది పిల్లలకు కూడా ఇస్తారు. ఒక ప్రసాదం కానీ ఒక మధురమైన పదార్థం కానీ వాళ్ళు అనుభవించడమే కాకుండా పిల్లలకు కూడా ఇవ్వాలి కదా. అందుకు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడగడం అంత అందమైన భావన చూపిస్తున్నారు ఇక్కడ. పరమేశ్వరుడు దేనివల్ల నిరంతరము మదమును పొందుతూ ఉంటాడో, మదము అంటే పారవశ్యము, ఇది తెలుసుకోవాలి. ఒక పరవశ భావం, ప్రపంచం పట్టని భావాన్ని మదం అంటారు. అలా ఇక్కడ ఏ అమృతానుభూతి చేత నిరంతరం పరమేశ్వరుడు ఆ పారవశ్యాన్ని పొందుతాడో, ఎందుకంటే ఆయన పేరే అమృతేశ్వరుడు. సహస్రార కమలంలో యోగికి లభించేటువంటి ఆనందామృతము, జ్ఞాన సాధనలో యోగికి లభించేటువంటి సచ్చిదానంద తత్వము, భక్తుడికి ఉపాసనా ఫలంగా లభించేటువంటి భగవత్ సాక్షాత్కారము, మూడు ఒక్కటే. అప్పుడు కలిగే ఆనందం పేరే మదం. అది పారవశ్యం, అంటే ప్రపంచ విస్మృతి పరమాత్మ స్మృతి అంతే. ఇక్కడ అది పరమాత్మ అనుభూతి, ప్రపంచం యొక్క విస్మృతి దేనికుంటుందో దాని పేరు మదం. ఆ పారవశ్యం అసలు ప్రపంచమే పట్టదు. యోగుల ఆ స్థితిలోనే సమాధి అనే అనుభూతిని పొందుతూ ఉంటారు. ఆ స్థితి యోగి సాధన వల్ల పొందుతాడు. ఎప్పుడు ఆ స్థితియే తానై ఉన్నాడు పరమేశ్వరుడు. అంతేకాదు ఆ స్థితిలో ఆడుకుంటూ ఉంది అమ్మవారు. అందుకే క్రీడసి హృష్ట యత్ర శివేత్వం, ఆడుతోంది. ఈ మాట చెప్పేటప్పుడు అమ్మ ఆట ఈ ప్రపంచం.
ప్రపంచమనే ఆట ఆడుతున్నప్పుడు కూడా అమ్మవారు తన యొక్క పరమానంద స్థితి నుంచి ఎప్పుడు కిందకి రారు. ఎప్పుడు ఆ పరమానంద రూపంతోనే ఆవిడ ఉంటారు. అందుకే తల్లి, నువ్వు శివుడు ఏ పరమానంద రూపముగా ఉంటూ ఆ పరమానందముతో తాదాత్మ్యం చెందుతూ ఉంటారో అలాంటి సమ్మదమూలం, సమ్మదం ఇక్కడ సత్ మదం సమ్మదం చాలా విశేషమైన మాట. ఇక్కడ దీని భావం ఏంటంటే దుర్మదం సమ్మదం రెండు భావాలు ఉన్నాయి. దుర్మదము అంటే ప్రాపంచిక విషయాలతో అహంకారం పొందితే అది దుర్మదం, పరమాత్మతో తాదాత్మ్యం చెందితే అది సమ్మదం. కనుక ఆనందం ఆ సమ్మదము, ఆ సమ్మద మూలమైనటువంటి ఆ పరవశాన్ని నీ పుత్రుడైన నాకు కూడా ఇవ్వమ్మా, అనుగ్రహపాత్రుడైన నీ పుత్రుడు అన్నారు ఇక్కడ. అనుగ్రహపాత్రుడు ఎందుకంటే అమ్మవారు అనుగ్రహానికి నోచుకోవాలి. ఇంత సాధన చేసేవాడు అనుగ్రహపాత్రుడు అవుతున్నాడు, అప్పుడు అమ్మవారు ఆనంద పారవశ్యాన్ని అమృతంలా అందిస్తున్నది. ఇక్కడ విశేషం మరొకటి ఏంటంటే నీ పుత్రుడికి ఇవ్వమ్మా అనడంలో విశేషం అన్నది. రచించినటువంటి మహాకవి పేరు గణపతి. గణపతి పార్వతీ పరమేశ్వరుడు పుత్రుడు, అదే నీ పుత్రుడైన గణపతికి ఇవ్వమ్మా అంటున్నారు ఇక్కడ. అంటే ఒక్కసారి తాను గణపతి భావంతో తాదాత్మ్యం చెందితే అమ్మవారికి అయ్యవారికి తనయుడైపోయాడు. అలాంటి భావంతో అడుగుతున్నారు ఇక్కడ. యో మదమి దృంగ్మార్గముపేక్ష స్వర్విభుపూజ్యే గర్వ సమేత ఆహరతి స్త్రీ బాహ్య సమృద్ధ్యానాసురయా వాసోసురయేవ. అసలు పొందవలసిన ఆనంద పారవశ్యం అది, ఏది ప్రాపంచిక విషయములు విడిచి పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. అక్కడ పరమాత్మ అన్నా పరమేశ్వరుడన్నా పరమేశ్వరి అన్నప్పటికీ కూడా ఆ సచ్చిదానంద వస్తువైన బ్రహ్మ పదార్థమే, దానితో తాదాత్మ్యం చెందితే వచ్చేటువంటి పారవశ్యమే అదే సోమరసం, అదే మధుపానం, అదే సమ్మదం. ఆ మదం గొప్పది కానీ అది తెలియకుండా కేవలం భౌతికమైన సురాపానము మధురపానం చేసేటువంటి వాళ్ళు రాక్షసులే అని ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. అయితే భౌతికమైన సురాపానం అంటే బయట దొరికే మద్యపానం అని మాత్రమే అర్థం కాదు, బాహ్య సంపదల్ని పానం చేయడం కూడా మదిరాపానమే అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమృతాన్ని పొందకుండా కేవలం బాహ్య సుఖాల్ని పొందుతూ అదే పరవశించిపోతుంటాడు. తాగుబోతూ ఒక నికృష్టమైన పదార్థం తాగి దానివల్ల కలిగే ఆనందమే గొప్పదనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా అల్పమైన లోక విషయాల్ని పానం చేస్తూ అదే గొప్ప ఆనందం అనుకుంటూ భగవంతుని కూడా మర్చిపోయి బ్రతకడం ఉన్నదే, అది కూడా రాక్షసత్వమే అని చెప్తున్నారు. మరి దైవత్వం అంటే ఏమిటయ్యా అంటే ఆ దివ్యమైన శివశక్తి అమృతాన్ని ఆస్వాదించి దానితో తాదాత్మ్యం చెందడమే నిజమైన అమృతపానము. అది కావాలి కానీ అది మదం కలిగిస్తుంది, ఆ మదం గొప్పది. లౌకికమైనటువంటి మదాలు కలిగించేటువంటి సంపదలు కానీ మద్యపానాదులు కానీ ఇవి గొప్పవి కావు, అవే సేవిస్తూ ఉంటే వాడు అసురుడు అవుతాడు అనే మాటను చెప్తున్నారు. యో మద మీదృంగ్మార్గముపేక్ష, ఇలాగా దివ్యమైన సచ్చిదానంద పారవశ్యం లభించే మార్గాన్ని అంటే సాధనని ఉపేక్ష విడిచిపెట్టి గర్వ సమేత గర్వముతో ఆహరతి స్త్రీ బాహ్య సమృద్ధ, లౌకికమైనటువంటి బాహ్య సంపదలను అనుభవించేవాడు సురని పానం చేసేవాడు వాడు సహ అసుర ఏవ వాడు రాక్షసుడే. ఆహరతి స్త్రీ బాహ్య సమృద్ధ్యానాసురయా వాసోసుర ఏవ. ఇంత అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. దీని బట్టి దక్షిణాచార సంప్రదాయం అంటే ఏమిటో అద్భుతంగా వివరించారు. అందుకే లోకంలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామని ఉపాసన చేస్తున్నామనేటువంటి వారు మద్యపానం చేసేవాళ్ళు, అలాగే సారాయి మొదలైన ద్రవ్యాలను అర్చనకు వినియోగించేవారు కనబడుతుంటారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళవి కావచ్చు, కానీ ఉన్నతమైన మోక్షసిద్ధికి మాత్రం వాటిని స్వీకరించరాదు. అది చేసేవారిని విమర్శించద్దు, కానీ వాటిని ఉత్తమ మార్గంలో ఉన్నవాడు స్వీకరించరు అని తెలిసి ఆ ఉత్తమ మార్గంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. తమ్యతి తీవ్రాఫేన నిషేవి క్లామ్యతి సంవిత్ పత్ర నిషేవి భ్రామ్యతి హాలా భాండ నిషేవి సామ్యతి శీర్ష ద్రావ నిషేవి. మొత్తానికి పరవశం కలిగించే వాటిని పుచ్చుకునేవాళ్ళు నలుగురు కనబడుతున్నట్ట. ఆ నలుగురు ఎవరంటే నల్లమందు తీసుకునేవారు, గంజాయి తీసుకునేవారు, సారాయి తీసుకునేవారు, సహస్రార కమలంలో ఉన్న సోమరసాన్ని తాగేవారు. నలుగురు కూడా పరవశాన్ని పొందుతారు, కానీ ఈ నలుగురిలో నాలుగో వాడు గొప్పవాడు. మిగిలిన ముగ్గురు ఏమవుతున్నారంటే వాళ్ళ పరవశం పతనానికి హేతు అవుతుంది, ఇతడి పరవశం పరమార్థ సిద్ధికి హేతు అవుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే తామ్యతి తీవ్రాఫేన నిషేవి, తీవ్ర అఫేన నిషేవి. అఫేనం అంటే నల్లమందు. తీవ్ర అఫేన నిషేవి అంటే కఠినమైన తీక్ష్ణమైన నల్లమందును పుచ్చుకునేవాడు. వాడి గతి ఏమిటంటే తామ్యతి, వాడు ఎప్పుడు ఖేదాన్ని పొందుతూనే ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు సుమా. అదేవిధంగా సంవిత్పత్ర నిషేవి, సంవిత్పత్రము అంటే గంజాయి. ఈ గంజాయిని సేవించేవాడు క్లామ్యతి, వాడు పరవశం ఎక్కువసేపు ఉండదు, అతడు తొందరగా అలసిపోతాడు, శరీరంలో నరాలు మొదలైన పటుత్వం దెబ్బతింటాయి. ఇక
కహాలాభాండ నిషేవి, సురాపానం చేసేటువంటి వాడు అంటే సారాయి తాగేవాడు భ్రామ్యతి, భ్రమని పొందుతూ ఉంటాడు. ఇలా ముగ్గురు దురవస్థలు పొందుతున్నారు. నల్లమందు సేవించేవాడికి దుఃఖం కలుగుతున్నది, గంజాయి సేవించేవాడికి అలసట కలుగుతున్నది, సురాపానం చేసేవాడికి భ్రాంతి కలుగుతున్నది. శీర్షద్రావనిషేవి, సహస్రార కమలంలోని శివశక్తి అమృతాన్ని పానం చేసిన వాడు శాంతిని పొందుతూ ఉన్నాడు. అందుకు దివ్యమైనది ఏదో చెప్పారు ఇక్కడ యోగ మార్గం. అది అమ్మవారి భక్తితో ఆ తల్లిని ఉపాసిస్తూ ధర్మ మార్గంలో చరిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే చాలు, తనంత తానే జాగరణ సాధన అంతా జరుగుతుంది. ఇది తెలుసుకోవాల్సిన మార్గము. అందుకు భక్తితో అహంకారం విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉంటూ అమ్మను ఆశ్రయించిన వాడు పొందేటువంటి బ్రహ్మానందమే నిజమైన పారవశ్యం, అదే పరమార్థ సిద్ధి, అదే అమృత సిద్ధి, అదే శాంతి హేతువు అని చెప్తూ సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణం. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తనారాయణ చెప్తున్నాడు. ముందుకి విదురుడు, విదురునీతిలో కొంచెం భాగాన్ని మాత్రమే తీసుకున్నాం. ఎవడైతే వైరాగ్యాన్ని పొంది, నీకు మంచి ఇంకా చిన్న ఒక ఉపాయం చెప్తున్నా, కొనాలో ఒక ఉపాయం, దీన్నైనా ఒక అనుసరించాయి ఇప్పటికైనా. వైరాగ్యాన్ని పొంది, ఇప్పుడు వైరాగ్యం పొందు, అన్ని మర్చిపో, అన్ని వదిలేసా, మనసులో సంకల్పం చేసి వదిలేసాయి. వదిలేయటా నీ దగ్గర ఏం లేవు కదా ఇప్పుడు. కానీ ఈ యొక్క మమకారం పెట్టుకుని నా ప్రాణంతో ఉన్నావు చూడు, ఈ శరీరం అసహ్యంగా ఉంది, ఈ శరీరం చూస్తే నాకేనే, దాని మీద కూడా ఉంది నీకు. ఇంకా ఏదో బతకాలా, ఇంకా ఏదో యోవనం కావాలా, ఇంకా ఏదో ఉండాలా, ఇంకా ఆరోగ్యం, ఏం ఆరోగ్యానికి, ఎన్నేళ్ళు అయిపోయింది నీకు. ఎవడైతే వైరాగ్యాన్ని పొంది, మమకారాన్ని విడిచి, తన చిరునామ కూడా ఇతరులకు తెలియకుండా చేసుకొని ధర్మము మొదలైనటువంటి ప్రయోజనాలను సాధించేటువంటి సామర్థ్యం ఏమాత్రము లేని ఈ దేహాన్ని విడిచిపెడతాడో వాడు అతడే ధీరపురుషుడు అని పెద్దలు అంటున్నారు కదయ్యా. ఎవడైతే, ఇది బాగా గమనించండి, తానంత తానుగా గాని వైరాగ్యం తనకు తానే రావాలా, ఎప్పుడొచ్చిందో ఇదంతా అర్థమైంది, ఇదంతా టెంపరవరీ అని తెలిసిపోతూ ఉన్నది, అది మహాభాగ్యం, అట్లా రావటం తనంతకు తానే రానే రాదు, ఏం చేసినా రాదు, రావాలా తనంత తానుగా గాని పోని గురువులు ఇతరుల ఉపదేశం వల్ల గాని ఇంకొకరు చెప్పంగా గాని వైరాగ్యాన్ని పొంది ఆ సమయంలో మనస్సును నిగ్రహించి హృదయంలో శ్రీహరిని నిలిపి ఇల్లు మొదలైన బంధాలను విడిచిపెట్టి పరివ్రాజకుడవుతాడో, అంతా ఎన్ని వదిలేసిన తర్వాత అతడే మానవులలో గొప్పవాడు. ఇక రాబోయే కాలం ప్రధానంగా మనుష్యుల సద్గుణాలను క్షీణింపజేస్తుంది, మంచి మంచి గుణాలు కూడా క్షీణింపజేస్తుంది, తెలుసా నీకు. రాబోయే కాలం అటువంటిది, ఇంకా రాబోయే కాలం అటువంటిది. కనుక నువ్వు నీ బంధువర్గానికి ఎక్కడికి వెళుతున్నావో చెప్పకోకుండా ఉత్తర దిక్కు వైపుకు వెళ్ళిపో అని ఈ విధంగా విదురుడు ఉపదేశించాడు. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు ఆ ఉపదేశంతో కళ్ళు తెరుచుకున్నాయి, వివేకం కలిగింది, తన వారి ఎందుగల మమకార బంధాలు తెగిపోయాయి. ఒక్క పర్యం విదురుడు యొక్క కొనా ఉపదేశంలో ఇంకా వీడికి వైరాగ్యం రాకపోతే ఇంక అయిపోయినట్టు లెక్క. కొనా ఉపదేశం అంత పరిణామకారంగా ఉంది చూసారా. సోదరుడైన విదురుడి చేత ఉత్తమ మార్గాన్ని చూడబడిన వాడై ధృతరాష్ట్రుడు ఇల్లు అనేటువంటి బంధం నుండి బయటపడ్డాడు. అబ్బా ఎంత మంచిది, కృష్ణా శ్రీహరి ఎంత మంచి వార్త, ధృతరాష్ట్రుడు ఎట్లా పట్టుకున్నాడు, ధృతరాష్ట్రుడు ఇప్పుడు వచ్చింది. ఇది మధ్యలో ఎన్నో మాటలు పాపం చెప్పాడు,
ప్రతి సందర్భంలో దూతమాట సందర్భం నుంచి చెప్పుకొని వచ్చాడు. కానీ ఎందుకో చెవులకు పోలేదు. కళ్ళు వినపడంగా చెవులు కూడా వినపడలేదు అని తెలియదు. కానీ ఇప్పటికీ చివరి దశలో ఉండేటువంటి ఇంకొనా ఒక అడుగు పెట్టాలా, ఆ అడుగు వేసే లోపల బుద్ధి వచ్చింది. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది. అభిమానవంతులైన వీరులకు యుద్ధంలో శత్రువులు న్యాయంగా కొట్టే దెబ్బలు కూడా ఆనందాన్నే కలిగిస్తాయి వీరులకి. అటువంటి వీరత్వం గలవాళ్లే యుద్ధం చేస్తూ ఉంటారు. దెబ్బలు కొడుతుంటే ఇంకా బాగా ఉంటుందన్నట్టుగా బాగా తీయగా ఉంటుంది అటువంటి. అదేవిధంగా సన్యాసంతో అందరికీ అభయాన్నిచ్చే యతులకు హిమాలయం ఆనందాన్ని కలిగిస్తుంది కదా. అటువంటి హిమాలయాలకు ధృతరాష్ట్రుడు బయలుదేరగా సుబలపుత్రి శీలవతి పతివ్రత అయినటువంటి గాంధారి కూడా భర్త వెంట హిమాలయాలకు వెళ్ళింది. గాంధారి విచారంగా మీకు తెలుసు, పూర్ణంగా తర్వాత చెప్పుకుందాం. ధర్మరాజు ప్రాతకాలంలో సంధ్యావందనాన్ని ముగించి అగ్ని ఉపాసన చేసి వేద విద్వాంసులకు నువ్వులు ఆవులు భూములు బంగారము అనే వాటిని దానం చేసి నమస్కరించాడు. పెద్దలైన వారికి నమస్కరిద్దామని ఇంటిలోకి వెళ్ళగా అక్కడ అతడికి విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారి కనిపించలేదు. యుధిష్ఠిరుడికి కంగారు పుట్టింది. ఏమైపోయినారు వీళ్ళు? పెద్దవాడు కళ్ళు లేనివాడైనా మా తండ్రి గారేరి అని గవల్గణ పుత్రుడైన సంజయుణ్ణి అడిగాడు. కళ్ళు కనపడవే, ఎక్కడ నాన్నగారు? పుత్రవియోగంతో దుఃఖిస్తున్న మా పెదతల్లి గాంధారి ఏది? నిరంతరమైన పుత్రశోకం ఉండేవాడు కదా అమ్మ గాంధారి, ఏది? దిన్నము వెళ్ళి సమాధానం చేసేవాడు, ఈరోజు ఏం చేస్తున్నాను? ఎక్కడ వెళ్ళిపోయినారు ఇద్దరు? విజురుడేది? ఏంటి ముగ్గురు ఏంటి కలిసి ఎక్కడ వెళ్ళారు? మహోపకారం చేసేటువంటి పినతండ్రి అయిన విజురుడేడి? పెద్ద ఆయన చిన్న ఆయన్ను అమ్మను అమ్మరూపంగా ఉండేటువంటి గాంధారి వీళ్ళని అడిగి దుఃఖిస్తున్నాడు. ఎక్కడ పోయారు? బంధు వియోగంతో బాధపడుతూ ధృతరాష్ట్రుడు తప్పుగా ఏమని అనుకొని నేనే కదా, నన్ను తప్పు ఇంకెవరు లేదనుకున్నాడు కదా, నువ్వు నిన్ను తప్ప ఎవరు లేరని. అకస్మాత్ నన్నేమైనా తప్పుగా అనుకున్నాడా? తాను గంగలో దూకలేదు కదా, ఎక్కడ పోయాడు? మా తండ్రి గారు మరణించినప్పుడు మేము చాలా చిన్నపిల్లలం కదా, మమ్మల్ని మా తండ్రి గారి సోదరుడైన ఈ ధృతరాష్ట్రుడు విదురుడు అనేవారు రక్షించారు కదా. చూడండి, అక్కడ రక్షణ చేసింది నిరంతరంగా పెదనాయనని రక్షణ చేస్తున్నాడు పెదనాయన గారిని. వారిద్దరూ ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు వాళ్ళిద్దరు అని అడుగుతున్నాడట. సంజయుడు కూడా తన ప్రభువైన ధృతరాష్ట్రుడు కనిపించకపోవటంతో కల్లోలం చెందిన మనస్సు గలవాడి బదులు చెప్పలేకపోయాడు. ఆడికి కూడా తెలియదు సంజయుడికి ఎక్కడ పోయాడో ఏమిటో ఏమయ్యారో అని. కొంతసేపటికి కన్నీళ్లు తుడుచుకొని ధైర్యం తెచ్చుకొని తన రాజైన ధృతరాష్ట్రుని పాదాలను స్మరిస్తూ ఇలా బదులు చెప్పాడు. ఓ ధర్మరాజా, నీకు పితృసమానులైన విదుర ధృతరాష్ట్రులు ఏమనుకుంటున్నారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, చెప్పలేక చెప్తున్నాడు పాపం. గాంధారి మనస్సేమిటో, ఆమె ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు. వారు నన్ను వంచించి చెప్పుకోకుండా వెళ్ళిపోయారు అన్నాడు. ఇంతలో పూజ్యుడైనటువంటి నారద మహర్షి తుమ్మురుడితో కలిసి అక్కడికి వచ్చారు. నారదుడు నారాయణ 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 అనుకుంటూ వచ్చారు.